ఇండియా దేశీ రుచుల చిరునామా. సో దేశీ రుచుల చిరునామా బంగ్లాదేశ్ క్విజిన్ లో ఉంది కదండి. సో బంగ్లాదేశ్ క్విజిన్ రెసిపీస్ అన్ని చూపిస్తున్నాను కదా, మరి బాగున్నాయి, మీరు టేస్ట్ చేస్తున్నారా? తప్పకుండా టేస్ట్ చేయండి. బంగ్లాదేశ్ ఇండియన్ క్విజిన్ అంటే ఇండియన్ ఫ్లేవర్స్ ని ఎందుకు ఫాలో అవుతుందంటే, ఒకప్పుడు బంగ్లాదేశ్ ఇండియాలో కలిసి ఉండేదన్నమాట. బంగ్లాదేశ్ అలాగే పాకిస్తాన్ కూడా ఇండియాలోనే ఉండేవి. కానీ అప్పుడు ఎన్నో వార్స్ జరిగి ఇందిరాగాంధీ రూలింగ్కి ముందు కొన్ని కారణాల వల్ల మన దేశం నుంచి పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ కూడా విడిపోయాయి. సరే, బంగ్లాదేశ్ మన దేశం నుంచి విడిపోయింది, దానికి పాకిస్తాన్కి ఏంటా కనెక్షన్ అని అది కూడా సెర్చ్ చేస్తే అది పాకిస్తాన్కి ఒకవైపుగా కనెక్ట్ అయ్యి ఉండేదండి. కాకపోతే ఆ తర్వాత ఆ రెండు కంట్రీస్ కూడా విడిపోయాయి. సో బంగ్లాదేశ్ సెపరేట్ కంట్రీ అయిపోయింది, పాకిస్తాన్ సెపరేట్ కంట్రీ అయిపోయింది, ఇండియా సెపరేట్ కంట్రీ, అది మీకు కూడా తెలుసు. సో ఇలా వివిధ రకాలుగా విడిపోయి అలా దూరం దూరంగా వెళ్ళిపోయారు. కానీ ఇప్పటికీ ఫుడ్ ని మాత్రం అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటారు. చూసారా, ఎక్కడో విడిపోయినా ఇక్కడ మాత్రం విడిపోలేకపోతున్నారు ఎవరు కూడా. సో మరి ఈరోజు బంగ్లాదేశ్ క్విజిన్ నుంచి ఒక చక్కటి రెసిపీ చూపించబోతున్నాను, అదే బతాకా సేవ్ అన్నమాట. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో మరి ఈ సేవ్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒక చక్కటి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. చిన్న ప్రాసెస్, చిన్న మసాలా, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. కొంచెం పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి, వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఓకే, పేస్ట్ రెడీ. ఆ తర్వాత ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఓకే ఇంకొకటి కూడా ఉంది, అదేంటంటే మనం ఇందాక పేస్ట్ ఏదైతే తయారు చేసుకున్నామో అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ కూడా ఇందులో వేసుకోవాలి. వెరైటీగా ఉంది కదా మసాలా పేస్ట్ ఆయిల్ వేసుకోవడం. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు మనం కొంచెం ఆవ నూనె వేసుకుందాం. ఆ తర్వాత ఆవ నూనె కాస్త హీట్ అవ్వాలి. సో ఈ మసాలా పేస్ట్ ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఈ మసాలా పేస్ట్ మనం ఇప్పుడు ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఉడకబెట్టిన బంగాళదుంపని మ్యాష్ చేసి పెట్టుకోవాలి. సో నేను ఉడకబెట్టిన బంగాళదుంపని ఇలా మ్యాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ మొత్తం మనం ఈ ఆయిల్లో వేసేసుకున్నాం. ఆ తర్వాత ఉడకబెట్టి మ్యాష్ చేసుకున్న ఆలు వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని బంగాళదుంప సాఫ్ట్గా పేస్ట్ లాగా అయిపోయేదాకా ఉంచుకోవాలి. సో మూత పెట్టుకుందాం. ఈలోపు మనం సేవ్ తయారు చేసుకోవడానికి ఫ్రై చేసుకోవాలి కాబట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ హీటింగ్ పెట్టుకుందాం. ఓకే, ఇంకా బంగ్లాదేశ్ గురించి చెప్పాలంటే అక్కడ కెమికల్ ఫ్యాక్టరీస్ అలాగే న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్ కూడా బంగ్లాదేశ్లో చాలా ఎక్కువ అంటండి. సో బంగ్లాదేశ్లో న్యాచురల్ గ్యాస్ ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి వాళ్ళు వేరే దేశాలకు కూడా న్యాచురల్ గ్యాస్ని సప్లై చేస్తారంట. అండ్ బంగ్లాదేశ్లో న్యాచురల్ గ్యాస్, కెమికల్, సిరామిక్ అండ్ లెదర్ అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ క్లోత్ ఫ్యాబ్రిక్. మీరు వేరే ఏ కంట్రీకి వెళ్ళినా మేడ్ ఇన్ బంగ్లాదేశ్ అని బట్టలు దొరుకుతాయి, చాలా బాగుంటాయి, మంచి మెటీరియల్ అలాగే మంచి మంచి డిజైన్స్ తో చాలా ఫ్యాషనబుల్ క్లోత్స్ అక్కడ దొరుకుతాయి. నేను ఇలా రెడీ అయ్యి వస్తున్నాను కదా అని బంగ్లాదేశ్ మొత్తం ఇలాగే ఉంటారనుకోద్దు, నేను ట్రెడిషనల్ గా రెడీ అవ్వాలి కదా టేస్ట్ ఆఫ్ ఇండియాకి అని బంగ్లాదేశ్ స్టైల్లోని శారీ కట్టుకొని వస్తున్నాను. కానీ బంగ్లాదేశ్ లోని చాలా మోడర్న్ బట్టలు కూడా వేసుకుంటారన్నమాట, వెస్ట్రన్ వేర్ బాగా ఎక్కువ యూజ్ చేస్తారు. ఇంతే కాకుండా అక్కడ ప్రొడ్యూస్ చేసిన వెస్ట్రన్ వేర్ ని వివిధ కంట్రీస్ కి సప్లై చేస్తారన్నమాట.
దుబాయ్ అంటే ఫ్యాషన్స్ కి పెట్టింది పేరండి. దుబాయ్ లో షాపింగ్ అంటే అందరూ ఇష్టపడతారు. కానీ మీరు దుబాయ్ షాపింగ్ మాల్కి వెళ్ళి అక్కడ బట్టలు తీసి చూస్తే కనుక మేడ్ ఇన్ బంగ్లాదేశ్ అని ఉంటాయన్నమాట. సో బంగ్లాదేశ్ ఏంటంటే విపరీతంగా ప్రొడక్షన్ చేస్తుంటుంది అనమాట, లైక్ క్లోత్స్ వాటిని వేరే వేరే కంట్రీస్ కి వాళ్ళు సప్లై చేస్తారు. అండ్ ఇంతే కాకుండా వాటి మీద డిపెండ్ అయ్యి జాబ్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఈ మధ్య కాలంలో మన ఇండియా నుంచి కూడా బంగ్లాదేశ్ వెళ్ళి ఉద్యోగం చేసే వాళ్ళని నేను చాలా మందిని విన్నాను, చూశాను కూడా. బంగ్లాదేశ్ లో వీళ్ళేం ఉద్యోగం చేస్తారా అంటే, మరి కెమికల్ ఫ్యాక్టరీస్ ఉండి, సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉండి, గ్యాస్ అంటే గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తూ, అలాగే క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, మెడికల్ అన్ని డెవలప్ అయినప్పుడు అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగా ఉంటాయి కదా. సో చాలా మంది ఇండియన్సే కాకుండా బయట కంట్రీస్ నుంచి కూడా వచ్చి బంగ్లాదేశ్ లోని జాబ్స్ కోసం సెటిల్ అవుతున్నారన్నమాట. సో బంగ్లాదేశ్ చూడటానికి చిన్నగా ఉన్నా ఇట్స్ వెరీ వెరీ బిగ్. సో మరి అలాగే వాళ్ళ క్యూజిన్ కూడా చూసారా ఎంత అట్రాక్టివ్ గా ఉందో. ఇప్పుడు ఎంతవరకు ఉడికే చూద్దాం. చూసారు కదా పొటాటో బాగా మ్యాష్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం శనగపిండి వేసుకుందాం. లంప్స్ లేకుండా ఈ శనగపిండిలో వేసి కలిపేసుకుందాం. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే సేవ్ తయారు చేసుకోవాలి కదా. ఇది మీ అందరి దగ్గర ఉండే ఉంటుంది కదా, జంతికలు వేసుకుంటాం. దీంతో ఈ మిశ్రమాన్ని ఏదైతే మనం తయారు చేస్తున్నామో ఈ శనగపిండి మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోవాలి. సో దానికి ఏం చేద్దామంటే కొంచెం ఇలా ఆయిల్ని అప్లై చేసుకుందాం. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసి స్టఫ్ చేసుకుందాం. దీనికి కూడా కొంచెం ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. రెడీ. ఇప్పుడు మనం చక్కగా జంతికల్లాగా వేసేసుకుందాం ఆయిల్లోని. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఓకే, ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. కాస్త టైం పడుతుంది, వెయిట్ చేయండి. తీసుకొని ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకుందాం. ఓకే, బటాకా సేవ్ రెడీ. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బటాకా సేవ్కి కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి 4, వెల్లుల్లి 4, అల్లం ముక్కలు 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, ఆవ నూనె 2 టీ స్పూన్లు, ఉడకబెట్టిన బంగాళదుంప 1, శనగపిండి 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడే అంత. బటాకా సేవ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ లో నూనె డీప్ ఫ్రైకి పెట్టుకోవాలి. మిక్సీ జార్ లో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి వేసి ఒకసారి మిక్సీ పట్టి కొంచెం నీళ్లు వేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్ లో ఆవ నూనె వేసుకుని మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్, ఉడికించుకున్న బంగాళదుంప కొంచెం నీళ్లు వేసి బాగా ఉడికించుకుని మెత్తగా అయ్యాక శనగపిండి వేసి బాగా కలుపుకుని ఒక బౌల్ లోకి తీసుకుని చక్రాల గిద్దెలో ఈ బంగాళదుంప శనగపిండి మిశ్రమాన్ని కూర్చుకొని జంతికల్లాగా వేసుకుని డీప్ ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే బటాకా సేవ్ రెడీ. బటాకా సేవ్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా.
టేస్టీగా ఉంది. పొటాటో వేసుకున్నాం కాబట్టి డిఫరెంట్ ఫ్లేవర్, మసాలాలు యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంది. మామూలు జంతికల్లాగా ఉంటాయనేమో అసలు ఊహించొద్దు, చాలా 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 డిఫరెంట్గా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ మామూలు జంతికలు అందరికీ వచ్చు. ఈ రెసిపీ అయితే రాదు కదండి, ఇది చాలా డిఫరెంట్గా వెరైటీగా ఉంది కదా, అదే అనమాట బంగ్లాదేశ్ క్విజిన్ స్పెషాలిటీ. సో మరి తప్పకుండా ట్రై చేయండి. ఎపిసోడ్ని మళ్ళీ చూడాలనుకుంటే లాగాన్ టు www.facebook.com/etvabiruchi, www.youtube.com/etvabiruchilo మళ్ళీ మళ్ళీ చూడండి. చూసారు కదండి బంగ్లాదేశ్ క్విజిన్ లో మంచి మంచి రెసిపీస్ ని మీకు పరిచయం చేశాను. అసలు ఎప్పుడు ఎవరు వినుండరు చూసుండరు కదా. మరి టేస్ట్ ఆఫ్ ఇండియా అంటే ఏమనుకుంటున్నారు, ఎంత స్పెషల్ కాకపోతే ఎక్కడెక్కడ క్విజిన్స్ లో ఇక్కడ పరిచయం చేసేస్తున్నాను. సో మరి మీకు అక్కడికి వెళ్లాల్సిన పని లేదు, అక్కడికి వెళ్లి రుచి చూడాల్సిన పని లేదు, డబ్బులు కూడా మిగిలిపోతాయండి. హ్యాపీ, టైం సేవ్, మనీ సేవ్. మరెందుకు ఆలస్యం, నేను ఈ వీక్ చూపించిన రెసిపీస్ ని తప్పకుండా ట్రై చేయండి, అన్ని చాలా టేస్టీగా ఉన్నాయి. నెక్స్ట్ వీక్ మరొక డిఫరెంట్ క్విజిన్ కి సంబంధించిన రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. Until then, see you, take care, bye bye.